జిల్లాలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీని రాష్ట్రంలో ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని రాష్ట్ర పశువర్ధక మత్స్యశాఖ మంత్రి వర్యులు డాక్టర్ సిదిరి అప్పలరాజు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు స్పష్టమైన ఆధిక్యాన్ని వైఎస్ఆర్ పార్టీకి ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో చక్కని ఎజెండాతో ప్రజల వద్దకు వెళ్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలాస నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు కేటాయించారని, అందులో భాగంగా 700 కోట్లతో త్రాగునీరు సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఈ 10వ తేదీన జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేసి మా 31 మంది అభ్యర్థుల్ని, ఇప్పటికే 2 యునానిమస్ అయ్యాయి. దాంట్లో కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నామమాత్ర పోటీ మాత్రమే ఇవ్వగలుగుతూ ఉంది. వాళ్ళు కూడా పలాసాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా పలాసలో కూర్చొని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాను, అభివృద్ధి మా నినాదం, ప్రజల సంక్షేమం మా నినాదం, మున్సిపాలిటీని మాకు అప్పగించండి. చాలా జాగ్రత్తగా ప్రజలను మేము కాపాడుకుంటాం, మిమ్మల్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు నిన్ను వింటే చాలా హాస్యాస్పదంగా అనిపించింది నాకు. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి వాళ్ళెవరు కూడా మా పలాస వాళ్ళు కాదు, మీ పలాసాన్ని అభివృద్ధి చేస్తాం, మీ పలాసాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు వాళ్ళు. మా గౌతు శిరీష కానీ, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కానీ, కూన రవి కానీ, వీళ్ళంతా కూడా మీకెందుకు మేము పలాసాన్ని అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి అంటూ ఉన్నారు. చాలా మంచిదే, మరి ఇన్ని రోజులు మీరు అభివృద్ధి చేయలేదు కదా, దాని అర్థం మీరు అభివృద్ధి చేయలేదనే కదా. 60 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు మీరు,